సమస్యకు పరిష్కారం చేసుకుని వస్తానని చెప్పిపోయినావు. పరిష్కారం అయిపోయినట్టేగా? నాకు విడాకులు కావాలి, ఇస్తావా? నువ్వు కోరుకుంటున్న విడాకులు నేను ఇస్తాను. పరిష్కారం తనే చెప్పిందిరా. అదిరా టైం అంటే నువ్వు ఎంత మంచోడువో ఆయమ్మే తెలుసుకొని పరిష్కారం చేసుకుందన్నమాట. ఒరే తాడి, వాళ్ళిద్దరు కూడా అయిపోతారా నేను చెప్పలా అనుకున్నట్టు అయిపోయినారు. సరే వాడికి టైం అయిపోతా ఉండదు, వాడు ఇంకా భిక్షకు పోవాలా, మనం వెళ్దాం. మచ్చా నువ్వు పోయి. బయలుదేరు మచ్చా. పోయి పోయి, ఈ అమ్మవారు నా కూతురికే పోయాలా? నీ మీద పోసిన పోయేది కదరా. ఎందుక నాక? అవునరా, నువ్వంటే మొరటోడివి. పాపం నా కూతురు, ఇప్పుడు పత్యం తిండితో పాటు అమ్మవారి నీటి పొక్కులు పగిలితే మంటరా? పాపం ఇవన్నీ భరించాలి కదరా. మరంత జాలుండిదనివే, కూతురికి సేవలు చేసుకోకుండా తప్పించుకున్నావెందుకనే? తప్పేరా, కాని ఏం చేయను, పిల్లలకి సేవలు చేయాలంటే కష్టం. ఓవైపు చాలా నిష్ఠగా ఉండాలి, పైగా అమ్మవారికి సేవలు చేసే మనిషికి అంటుకుంటుందనే రిస్క్ ఒకటి. ఏం చేయను చెప్పు. నిజమేనే పాపం, ఆ ఢిల్లీగాడికి అంతా తెలిసినా పిల్లకి సేవలు చేసుకుంటానని ముందుకొచ్చాడు, మహానుభావుడు. ఏందే ఇద్దరు నా మొహాలు అట్టా చూస్తా ఉండారు? నా మొహాన కోతులు కానీ ఆడుతున్నాయా? మళ్ళా కోతులు ఆడడం ఎందుకులేగానే? అవును, ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? ఆ ఢిల్లీగాడు దయతలిసి ముందుకొచ్చాడు, మహానుభావుడు అన్నాను. ఉసే దుర్మార్గురాల, వాడు మన శత్రువే, వాడిని మెచ్చుకోవడమేంది? అవునవును, నేను వాణ్ణి మెచ్చుకుంటా ఉండానేంది, వాణ్ణి చీల్చి చెండాడాలి కదా. అందుకే ఇద్దరం షాక్ అయినాం. వాడు కళావతికి చేసే సేవలకి దుర్మార్గురాలమైన నువ్వే నీకు తెలియకుండానే మెచ్చుకుంటావంటే ఇంక మంచి పిల్ల. కళావతి వాడి గురించి ఏం ఆలోచిస్తుందో చెప్పు. అవును రోయ్ అని దీర్ఘం తీయడం కాదు, రాబోయే ప్రమాదాన్ని అరికట్టాలా. వాడేమో ఆ పిల్ల కోసం తెగ సేవలు చేస్తాడు. అసలు అమ్మూరు నీటి పొక్కులతో బాధపడుతున్న పిల్లకి వీడి సేవలు మహా అద్భుతంగా అనిపిస్తాయి. దాంతో ఇంతవరకు వాడి మీద ఏమాత్రం ఇష్టం లేని పిల్లకి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అది మెల్లగా, ఇష్టంగా, తర్వాత ప్రేమగా, తర్వాత మన కొంప ముంచేలా తగలడుతుంది. అవునరా, వాడు కళావతి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు, ఏం చేద్దాం? వాడు మార్కులు కొట్టేయకుండా ఆపాలి అంటే అత్యవసరంగా వాడు చేస్తున్న అత్యవసర సేవల్ని అంతకంటే అత్యవసరంగా ఆపేయాల. ఆపేస్తే నా కూతురికి సేవలు ఎవరు చేస్తారు? అమ్మ. ఒరే, అసలే నాకు బీపీ షుగర్ రా, చచ్చిపోతాను. కుంభాలు కుంభాలు ఉప్పు కారాలు తిన్నప్పుడు, కేజీలు కేజీలు స్వీట్లు తిన్నప్పుడు గుర్తుకురావా బీపీ షుగర్లు? దొంగ నా కొడక, నువ్వు చేయరా సేవలు. మధుపానం సేవలు తప్ప వేరే ఏ సేవల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పోనీ అక్కో, నీకు తప్పేటట్లేదు. అమ్మో, చిన్నది కడుపులో ఉన్నప్పుడే అమ్మోరు పోసి ఒకసారి పడ్డాను రా స్వామి ఆ తిప్పలన్నీ. నా వల్ల కాదు,
చూడు, ఆ ఢిల్లీగాడు చేసే పనులన్నీ చేయని, కాని వాడి మీద కళావతికి మంచి అభిప్రాయం కలగకుండా ఏం చేయాలో అది మాత్రం ఆలోచించు.